ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించి దాదాపుగా 350 చిత్రాల్లో నటించిన పొట్టి వీరయ్య బర్త్డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని లోకల్ టీవీతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు నాకు ఈ చిన్నవారం నుంచి అంటే 5వ తారీఖు నుంచి 64వ సంవత్సరం రాబోతుంది. నేను 1947లో పనిగిరి గ్రామంలో పుట్టాను. 60 ఏళ్ళలో కాంతారావు గారి హీరో, ఫస్ట్ సినిమా అగ్గిదొర. మేనగూడలప్పుడు శ్రీదాసు నారాయణ గారు పరిచయం జరిగింది. అంతవరకు నేను జానపద చిత్రాలు ఎక్కడ చేసేవాని, కేసర్ దాస్ గారు, విఠలాచార్య గారు. ఫస్ట్ సినిమా తాత మనవాళ్ళలో గుమ్మడి గారి పక్కన నాకు వేషం ఇచ్చారు. అది కాదు గారు, మనుషులు వచ్చారు మనుషులు. పేదోళ్ళు కాదు గురు, మనుషులు పెద్ద మనుషులు. ఎవడో పెద్దోడు ప్రెసిడెంట్ సొక్కయ్య గారు ఇక్కడ ఉండగా ఇంకెవడో పెద్దోడు ఆట వాగేమంటే మొంతశిపత్రి యాదవరాయ. ఏటోష్ ఎవళ్ళు మీరు? నమస్కారం సొక్కయ్య గారు. మా వాడు గిరిబాబు. ఏంటంటున్నావు? మా వాడు గిరిబాబుని తీసుకువెళ్దామని వచ్చాం బాబు. రాజేంద్ర గారు డైరెక్షన్ చేయనటువంటి ఒక ఆశ తిరుగుతుండేవాడిని. ఆయన చెప్పేవారు, వీరే నీకంటే ఒక పేరు వచ్చింది, వేషం ఇస్తాను, తప్పని ఇస్తాను అని అనేవారు. తర్వాత గజదొంగ సినిమాలు నాకు వేషం ఇచ్చారు. వీరే ఇప్పుడు నీకు వేషం ఇస్తున్నాను, నీయత్ షీల్డ్ నీకు ఇస్తాను, అందులో రామారావు గారి చిత్రం నీకు ఇస్తాను అని చెప్పన్నారు. అదేం కాదు, ఇచ్చేసి కత్తి పెట్టావా? పెట్టాను సార్. రివాల్వర్ పెట్టావా? పెట్టాను సార్. టార్చ్ లైట్ పెట్టావా? పెట్టాను సార్. ఆ కోర్టుకి బత్తాలు అన్ని పెట్టావా? అన్ని పెట్టేశాను సార్. ఇక బయటకు వచ్చేసి వచ్చేసాను సార్. ఇప్పుడు మనం ఏం చేయగలేను? ఆకలేసుకుంది, వెంటనే టిఫిన్ చేయాలి. ఒక పక్క గజదొంగ గోల్డ్ మ్యాన్ దొంగతనాలు ఎక్కువైపోతుంటే మనం టిఫిన్ చేయటమా? ఒక పక్క ప్రజలంతా బంగారం పోగొట్టుకుని బోర్ బోర్ మనీ ఏడుస్తుంటే మనం టిఫిన్ చేయటమా? చిరంజీవి గారితో చేశాను. కాంతారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, తర్వాత మన మోహన్ బాబు గారు, చలం గారు, చంద్రమోహన్ గారు, మిత్రం యశ్వరంగారావు, రాజనాల రేలంగ్ గారు. ఇంకా రేలంగ్ గారు అయితే నాకు సొంత అన్నలయ్యేలాగా చాలా బాగా చూసుకునేవారు. కోడి రామకృష్ణ గారు, రేలంగ్ నరసింహారావు గారు, కోటారెడ్డి గారు, దాసు గారు, బాపు గారు, బాపయ్య గారు, మురళీమోహన్ గారు, ఇదంతా పెద్ద పెద్ద డైరెక్టర్లతో తయారు చేశాను. చీఫ్ మినిస్టర్స్ ఎంజీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు, జయలత గారు ముగ్గురు తయారు చేశాను. వాళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు కాబట్టి ఈరోజు మీ ముందు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి డిటెక్షన్ చేయాలి, పోలని. ఏం బాబాయ్, కారుంటుగా నడిచి వెళ్తావు? ఈ పక్కనే కదా ఆ క్లబ్ కారు, ఎందుకు నడిచే వెళ్తాను? ఊరంతా భూతద్దం, ఈ బైనాకులర్స్ ఏమిటి హడావుడంత? మీ సత్యం గోల్డ్ మ్యాన్ దొరికాడా? లేదయ్యా, వాడి కోసమే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వద్దు, చేయదని చెప్పు. ఏ వాడు దొరకడు? ఏం చచ్చిపోయాడా? చచ్చిపోవడం కాదు, దొరికితే నాకే దొరుకుతాడు, మీకెవరికి దొరకడు. మీలాంటి వాళ్ళకే దొరికేవాడైతే వాడు గోల్డ్ మ్యాన్ ఎందుకు అవుతాడయా? ఉత్త వెధవ అవుతాడు. ఎందుకు నేను అవుతా వెధవ అన్నాడు, వినపడిందా మిమ్మల్ని? పుట్టిన తర్వాత నన్ను కూడా మీరు మనిషిగా చూసుకొని ఏ విధంగా నా మాటలు వింటుంటూ నన్ను సంతోషపెడితే, మీరు సంతోషపెట్టినందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరీ మరీ లోకల్ ఛానల్ వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. చూచుతా చూచుతా.